ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న అద్భుతమైన వరం ఏంటో తెలుసా? తన మరణం ఎప్పుడో తెలియకపోవటం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. ఏంటి వీడు కొటేషన్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? మన జీవితంలోకి చాలామంది వస్తారు, కానీ కొంతమంది మాత్రమే మన జీవితాన్ని తీసుకుని వెళ్తారు. మళ్ళీ ఆ పోగొట్టుకున్న జీవితాన్ని ఎంత వెతికినా దొరకదు. అలా నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని పరిస్థితులు ఇవి. కొందరు అంటూ ఉంటారు కదా, ప్రయత్నం, మన ధైర్యం, ఫలితం, దైవ నిర్ణయం, ఎదుర్కోవటం, మనోధైర్యం. ఇలా నేను చదివిన పుస్తకం పేరే జీవితం, తప్పిన ఎగ్జామ్ పేరే పెళ్ళి. పెళ్ళి అనే రెండు అక్షరాలు నా జీవితాన్ని మార్చేశాయి. మరి మీకు తెలియాలంటే నా స్టోరీలోకి వెళ్ళాలి. స్వీట్స్ స్వీట్స్ తీసుకో. అరే తీసుకోరా స్వీట్స్ 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 అరే తీసుకోరా తీసుకోరా. అరే నువ్వు కూడా ఏ స్వీట్స్ తీసుకో. ఏంట్రా, ఏంటి విషయం? నాకు పెళ్లి సెట్ అయిందే. అవునా? ఎవరా అమ్మాయి? చూడు, భలే ఉందిరా. హే గాయ్స్, అందరు వినండి, మా ఓడికి పెళ్లి సెట్ అయింది. ఇదిగో అమ్మాయి. ఇదిగోండి. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నా, పెళ్లి కానీ సెట్ అయిందా? ఏంటి? అవును సార్. ఏంట్రా, ఏంటి ఎక్స్ప్రెషన్? ఏ నాకెందుకు, నాకు పెళ్ళి అవడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా? వీళ్ళ కోసం కేజీ స్వీట్లు తెచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. వీళ్ళందరికీ కుల్లురా. మరే పక్కనోడు బాగుపడితే చూడలేరుగా అస్సలు. ఏరా సూర్య, నిజంగానే పెళ్లి సెట్ అయిందా? ఏంటి, నాకు పెళ్ళి అంటే అందరూ సహకారం చూస్తున్నారా? అది మీకు తెలియాలంటే నా గురించి మీకు తెలియాలి. బేబీ, ఈరోజు కాఫీ కావాలి. రోజు టీ వేస్తున్నావు కదా, అది కూడా షుగర్ లెస్. చీ, నువ్వు నీ హెల్త్ కాన్షియస్. ఈరోజు కాఫీ కావాలి విత్ షుగర్. అయ్యి బాబో, ఎక్కడున్నాను బామ్మ? ఇది కళ. కాఫీ టీ బూస్ట్లు కలవరిస్తే రావురా అయ్యా, పెళ్లి చేసుకుంటే వస్తాయి. పెళ్లి ఉన్న పట్ల చాప సైజు తెచ్చుకోవడానికి, పెళ్లి చేసుకుని పొప్పన్నం పెడతావు అనుకుంటే పెళ్లి కాకుండానే నన్ను పైలోకానికి పంపించేటట్టుండవు కదరా. ఏంటి బామ్మ మాటలు, ఆయన ఈ రోజుల్లో మంచమ్మ దొరకాలంటే టైం పట్టుద్ది. ఆ టైం వచ్చేటప్పుడు నా టైం అయిపోయేటట్టు ఉంది కదరా అయ్యా. అలా అనకు బామ్మ, కావాలంటే ఈ రోజు చూడు, ఖచ్చితంగా ఓకే అయిపోద్ది. ఎప్పుడు ఇలాగే అంటావు, వెళ్ళేటప్పుడేమో బ్యాట్మెన్ సెంచరీ కొట్టడానికి వెళ్ళినట్టు ఉత్సాహంగా వెళ్తావు, వచ్చేటప్పుడు బ్యాట్మెన్ డక్అవుట్ అయినట్టు బాధగా ఫేస్ పెట్టి రావడం. ఎప్పుడు ఇలాగేగా జరిగేది. గ్రౌండ్ బట్టి ప్రతివాడు మాట్లాడతాడు, బ్యాటింగ్ ఆడేవాడు తెలుస్తుంది ఏ బాల్ ఎలా అవుతుంది అనేది. ఏంటే టైం అవుతుంది పద. సరేరా. ఇదైనా ఓకే అయ్యేటి చేస్తావా, లేకపోతే ఎప్పట్లాగైనా? ఈ సూర్య ఒక్కసారి ఫిక్స్ అయితే పెళ్ళైనా పెళ్ళైనా ఓకే అనాల్సిందే. అవునా నాన్నా? అలా అయితే పూజారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేయమంటావయ్యా. పూజార్ ఆ పూజారికి మంత్రాల మీద కన్నా మణి మీద ధ్యాస ఎక్కువ, ఆయన ఆయన ముహూర్తాలు. ఏంటి అంటున్నావు? ముందు వెళ్ళరా, నీ పూజార్ సంగతి తర్వాత. బ్లెస్ మీ మమ్మ, కళ్యాణ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ, ఎరగొట్టేస్తా. ఏంట్రా ఈసారి కూడా
నేనప్పుడే అనుకున్నా పొద్దున్ను వెళ్ళేటప్పుడు తల ఇట్టా ఇట్టా ఊపుకుంటూ పోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా నేనేం చేస్తానులే, నేను పోయినాక పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. బామ్మ బామ్మ లేదు, ఏమీ లేదు. అయినా ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు ఉంటున్నారు. నువ్వేంట్రా 90లో వాడిలాగా ఉండిపోయావు. సర్లే, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది. ఎప్పుడు తిన్నావో ఏమో, రా తిందువు గాని. మీ ఇంట్లో కూడా బామ్మ ఇలానే ఉంటుందా? అయితే ట్యాగ్ చేయండి, మా బామ్మలా కూల్ చేస్తానో చూడండి. దా చూసారా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ట్యాగ్ మర్చిపోకండి. దిస్ ఈజ్ అవర్ వర్క్ స్పేస్ మ్యామ్, వీళ్ళంతా మా ఎంప్లాయీస్ మేడం. అదిగో సూర్య కూడా కరెక్ట్ టైంకి వచ్చాడు. సూర్య మేడం ఈ ఆఫీస్లకెల్లా బెస్ట్ టీమ్ లీడర్. యా గుడ్ సూర్య, నీ గురించి విన్నాను, మంచి టాలెంట్ అని. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అటు చూద్దాం రండి మేడం. చూసా మన గురించి ఏమన్నారా, కీప్ ఇట్ అప్ సూర్య అన్నారు. అర్థం కాలేదు కదా? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, అవి నేను కీప్ గా ఉంచుకుంటాను అంటుంది. నీకంత ఇబ్బంది అయితే ఆ మేనేజర్ ఉంచుకుంటాడులే. ముందు ఇంగ్లీష్ నేర్చుకుని తగలాడు యాదవ్ సంత. నానా సూర్య. అబ్బామ్మా అదేరా. అది ఏంటి చెప్పు. అదే మనం మొన్న ఒక గుడికెళ్ళాం కదా, ఆ గుళ్ళో పంతులు గారిని కలిసాము. ఆయన కాల్ చేశారా, ఈ నెలలో రేపటి నుంచి 10 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయంట్రా. అవునా? నా కోసం రా ప్లీజ్ రా. తప్పదా? తప్పదురా, నా కోసం రా. సరే నీ ఇష్టం, మళ్ళీ చేస్తా, నాకు పనుంది. సరేరా బాయ్. ఈ మేనేజర్ గా ఎలా మేనేజ్ చేయాలో. ఎన్ని రోజులు కావాలి? 10 డేస్ కావాలి సార్. 10 డేసా? నీకు ఒక్కరోజు ఎక్కువ, 10 రోజులు అంటే కష్టం. ఇడప్పా, నేను ఏదో రోజు బట్టలు లేకుండా మిట్ట మంచిని ఎండలో నిలబెట్టాలి. ఏదో అంటున్నావు? ఏం లేదు సార్, ఈ ఆఫీస్లో నేను కాకుండా ఇంకోరు ఎవరో పెళ్లి చేసుకోపోతున్నారని టాక్ సార్. ఆ లక్కీ పర్సన్ నేనే. మీరు లక్కీయే సార్, అమ్మాయి పాపం. నీకు 10 రోజులు లీవ్ కష్టం సూర్య. మీరు పెళ్లి చేసుకుంటారంటే అమ్మాయి అదృష్టవంతురాలు సార్. నీకు 10 డేస్ లీవ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వస్తా సూర్య. ఏంటి సార్? మళ్ళీ ఇందాకేదో అన్నావు. ఏంటి? అదే అమ్మాయి లక్కీ అదృష్టం అన్నావు కదా, మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు కదా. ఇంకా సరిపోలేదు అనుకుంటా. నువ్వేదో కొనుక్కుంటున్నావు. అమ్మాయి నిప్పు సార్. కానీ మీరు ఆల్రెడీ కాలిపోయి ఉన్నారు. అమ్మాయి నిప్పు, మీరు పప్పు. అర్థం కాల అమ్మాయి చాలా లక్కీ అన్నాను. సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి జాగ్రత్త సార్, వస్తానే. నాకు 6 ప్యాక్ ఉన్న అబ్బాయే కావాలి. ఎందుకండి? మీ మొఖానికి ఫ్యామిలీ ప్యాక్ ఎక్కువ కదా. నాకు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయే కావాలండి. ఎందుకంటే పెళ్ళిలో వంటలు చేస్తానక. నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం. నా కాబోయే భర్త కూడా డార్క్ గా ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం ముందే చెప్పండి, పొద్దున వచ్చేప్పుడు బ్లాక్ పెయింట్ వేసుకుని వచ్చాను కదన్నే. ఏంట్రోయ్, 10 రోజులు పెళ్లి చూపులు జరిగాయంట కదా, బయట టాక్ ఉసినియకమ్మా. అందుకు నవ్వుతున్నారు అందరు, ఈ విషయం మీకెలా తెలుసు? ఆ మేనేజర్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే నువ్వు లీవ్ తీసుకోవడం వాడికి ఫన్ గా అనిపించిందంట, అందుకే అందరికీ చెప్పాడు స్టేజ్ ఎక్కి. మరి ఈ సంగతి ఎలా కాదు, ఇల్లరా అలా చేద్దాం.
తప్పేమో కదరా. నెక్స్ట్ మంత్ షాపింగ్ రెవెల్ అప్పుకోవాలన్న వద్దా? తప్ప బొక్క, చంపేసిన అడిగేవాడే లేడు. సూర్య 20,000 పక్కా కదా? పక్కా పద పద. ఓ చేతరాడు, నువ్వు ఎక్సల్ చేసావు బాగా చెప్తున్నాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఓవర్ చేయకు. నీకన్నా ఎవరు చేయట్లేదు ఓవర్ యాక్షన్. ఫస్ట్ నువ్వే ఎక్కువ చేసావు. నువ్వే స్టార్ట్ చేసావు ఇదంతా. నేను చేయడం ముందు నువ్వు చేసావు. ఏ ఆప్తావా ఆపను, ఓవర్ యాక్షన్ చేయాలే ఇదంతా. సూర్య నువ్వు మధ్యలో వచ్చావంటే రేప్ రేప్ చేసేస్తాను. బాగోదేమోరా. అయితే నువ్వు చెయ్యి. చిచ్చి ఎక్స్ట్రా లెసన్ బాగా చెప్తున్నాను. నువ్వు చేయడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నాకు అర్థం కాలేదు సూర్య. నీకు అర్థమైంది అంటే నా బొంగు పోసాను అని ఎవడు పెళ్లి అయితే రాకపోతే ఏంటి? నువ్వు నీ తెపాలపై చేసుకుని కాలకి కాపురం చేస్తే పుట్టినలో ఉన్నావు. కొండ మంచి ఫ్యాన్ తొడిగినట్టు ఉన్నావు. షట్టేయడం మర్చిపోయావు సూర్య. ఇక్కడ అదేనా కూడా బొక్క ఏదో పెట్టమా వేసుకుని ఊరే సొంత దొరికితే దూడిపోతాం చెప్తావు కదా? ఇంకోసారి దూరం అనుకో, కోర్తే పెట్టబడిపోతే అర్థమైందా? ఏదో మేనేజ్ చేసి వచ్చాయి. ఎంత పెట్టాక సిగ్గున్నాడు ఎవడు మధ్యలో దూడడు. ఏమైంది? పిచ్చి కుక్కను తిట్టినట్టు తిట్టి వెళ్ళిపోయాడు. అదా మొన్నే ఏదో వ్యాధి వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ డాక్టర్ ని కూడా కరిచేశాడు. తగ్గిద్దంటావా? ఏమో నీ అదృష్టం. ఇదేంటి నా అదృష్టం మీద పెట్టిపోయింది? వాడేమో అదర తిట్టిపోయిండు. ఎందుకు తిట్టాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? వీడు నన్నే తిట్టాడు, చెత్త వీడి పని ఇప్పుడు. సూర్య పెళ్లిచూపులు చెడిపోయినాయంటగా, పెళ్లి కూతురు ప్రాబ్లమా? నీలోనే లోపం ఉందా? హలో డాక్టర్ గారు. డాక్టరా? అమ్మవి నన్ను కరిచేస్తాడా ఏంటి? మామా ఎవరే ఫోన్లో? ఎవరో రాంగ్ నంబర్ రా. ఒకసారి ఫోన్ ఇటు. పెళ్లి చూపుకి వెళ్ళొద్దా? ఇటు పంతులు. అమ్మ బాబాయ్, మా వాడిని ఎత్తుక్కుని వచ్చే అమ్మాయి వస్తేనే పెళ్లి చేసుకుంటావని చెప్తున్నారా? సరే ముహూర్తాలు చూడమని చెప్పు, టైం చూసుకుని వెళ్తాలే. ఓకే. అమ్మని ఇంత ఫాస్ట్ కొన్నావేంటే? సర్లే టైం చూసుకుని వెళ్తాను. ఓకే బాయ్. ఏంటి? సరే అయితే ఆఫీస్కి వెళ్ళే దారిలో చూసుకుని ఓకే చేయించుకుంటాను, సరేనా? నమ్మదు. ఆ డీటెయిల్స్ చెప్పు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలంట, పెద్దమ్మాయికి పెళ్లి కుదిరిందంట. నువ్వు చూడాల్సింది చిన్నమ్మాయిని. నీది కూడా కుదిరితే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తారంట. నాకు అర్థమైపోయింది. వెళ్ళి చిన్నమ్మాయిని చూసుకుని పెళ్లి ఓకే చేయించుకోవాలి, అంతే కదా? అంతే. లక్ష్మీ బామ్మ కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఓకే డాన్. ఈసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, పంతులకు చెప్పి మంచి ముహూర్తాలు ఎప్పుడైనా కనుక్కో, కుమ్మేద్దాం. అది ఇదండి జరిగింది. సూపర్ సూర్య, లేట్ అయినా కానీ పెళ్లి సెట్ చేసుకున్నావుగా. మీకు గుడ్ న్యూస్. ఏంటి, మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నారా? మీకు సాలరీ పర్లేదు కదా? టైమింగ్ బాగుంది కదా అని. మీ టైం మారిపోతే చూసుకో మరి. మీ అందరికి గుడ్ న్యూస్. మనకు ఒక కొత్త ఎండి వస్తున్నారు. ఓ సూపర్. ఎండి గారు, షీజ్ బ్రో. హాయ్ సీత. అబ్బాయి లాగానే ఉంటది, కానీ అబ్బాయి కాదు, అమ్మాయి. మన సూర్య ఫ్రెండ్, మన స్టాఫ్. హాయ్ గైస్. సూపర్ రా, ఎండినే సెట్ చేసావు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో అలా షాక్ అవుతావేంట్రా? యా అసలు పెళ్లి చూపికి వెళ్ళదే. సూర్య, నీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి చెప్పొచ్చు కదా? మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు ఇంకా పెళ్లి చూపులు కాలేదు సార్. నేను అడిగింది నిన్ను కాదు, కానీ నేను మాత్రం మీకే చెప్పాను. సూర్య చెప్పొచ్చు కదా పెళ్లి చూపులు ఎలా జరిగినాయో? చెప్పాలి 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 ఇంకా చెప్పాలి చెప్పాలి చెప్పాలి. సూర్య చెప్పొచ్చు కదా, మేడం కూడా అడుగుతున్నారు. చెప్తే చెప్పుచ్చి కొట్టిద్ది. అంటే అది చాలా పెద్ద స్టోరీ, ఆఫీసర్స్ వేస్తారు నాకు అసలు నచ్చదు. మనం తర్వాత మార్గం దాని గురించి.
ఇప్పుడు గాని చెప్పకపోతే చెప్పకపోతే మేడం గారు చెప్తారు. మేడం కవర్ సీట్ అదే మేడం, మీరు చెప్తే సూర్య గారు కాదండ్రని. ఓ ఓకే సూర్య చెప్పండి. తప్పదు సూర్య చెప్పేసి. అది నా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అంటే అక్కడ చూడండి. అదనమాట అలా జరిగింది. చాలా బాగుంది కదూ. ఎందుకు బాగుండదు, మీరున్నారు కదా. అదే మ్యామ్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అందుకే సూర్య బాగా చెప్పాడు. అంతే మేడం. ఎస్ ఓకే గైస్, క్యారీ ఆన్. నా కూడా కొంచెం వర్క్ ఉంది. ప్లెజర్ మ్యామ్. గైస్ లేటర్. నేను ఫస్ట్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. మేడం వర్క్ చేయమని చెప్పింది, ఓవర్ చేయమని కాదు. పని చేసుకోండి. సూర్య ఇంతకీ మేడమే మనలేదేంట్రా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆవిడేం తెలుసు, కానీ ఆవిడకి మాత్రం తెలియదు కదా ఆవిడని చెప్పి. ఓ అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం ఆవిడ వేరే వాళ్ళని అనుకో. ఎస్ ఓకే, అదన్న మాట. అయినా ఇంత పెద్ద అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు. బామ్మ బామ్మ జాగ్రత్త. ఇప్పుడేరా డాక్టర్ చెల్లాడు. ఏం లేదులేరా, చిన్న జ్వరం అంతే. వయసు అయిపోతాంది కదా, ఇవన్నీ మామూలే. ఇదంతా నా వల్లే కదా, సారీరా. బామ్మ ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు ముందు బాగా రెస్ట్ తీసుకో. నాకు తెలుసురా నిన్నెంత బాధ పెడుతున్నాను. ఇంకొద్దులే, ఈ పెళ్ళి వ్యవహారాలన్నీ కొద్ది రోజులు ఆపు చేద్దాం. అయినా నువ్వేం చేస్తావులే, ఎప్పుడు జరగాలనుంటే అప్పుడు జరుగుతుంది. నేనేం బాధపడట్లేదు బామ్మ, అయినా నీకేమన్నా అయితే నన్ను ఎవరు బాగా చూసుకుంటారు అనుకుంటున్నావు. కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో బామ్మ. పడుకో పడుకో. జరిగింది అది, బామ్మ హ్యాపీగా ఉండడం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఏదో జరుగుతుందిరా. అవును, వాడి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అది కాదురా. అదితో కాదు, సూర్యతో జరుగుతుంది. ఏంటి పెళ్లి చూపులు? ఇప్పుడు అర్థమైందిరా, మీ అమ్మ నాన్న నీకు ఆ పేరు ఎందుకు పెట్టారు? అదా దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకు అర్థం కావట్లేదే. నాకు అర్థమైంది కదా, నాకు పెద్ద ఆప్షన్స్ లేవే. అయితే జాబ్ రిజైన్ చేయాలి, లేకపోతే ఆమె జాబ్ రాకుండా చేయాలి. చూసావరా ఎండి అందంగా ఉంటుంది కదా, ఆఫీస్కి వస్తే అందరికల్లో తన మీద ఉంటాయని వాడి ప్లాన్. అవునన్నా, ఎలాగైనా వాడి పెళ్ళి ఆపేయాలి. ఆపేద్దాం. గైస్ ప్లీజ్ కమ్ టు ద కాన్ఫరెన్స్ రూమ్. పద నాకు ప్లాన్ గుర్తొచ్చింది. ఇను అది ఎలా ఉంది? అదిరింద్ర చూడు సూర్య, బ్రోగాడి దెబ్బ ఎవరికైనా అబ్బా అనాల్సిందే. నువ్వు అమ్మాయిని వచ్చి మర్చిపోతున్నట్టున్నావు కదా. అయితే ఈ బ్రో దాని దెబ్బ ఎవరికైనా అబ్బా అనాల్సిందే. ముందుడేలాగా బాగుంది. చెప్తా మీ పని కదా, నేను కూడా అదే అనుకున్నాను. నేను రైటర్ గా ట్రై చేస్తే ఎలా ఉంటది? ముందు చెప్పించే చాలు, మేము కూడా చూస్తాం. సైలెంట్ గారా, ఈ దొంగల మాస్కులు ఉంటే ఏం కనపడసావట్లేదు. వచ్చాయి వచ్చాయి, వస్తున్నాక నల్లగా తలప మెల్లగా వే, పెద్ద కొంపే మెల్లగా ఆచి తోచి అడుగులే. ఈ రూమ్ లో ఉందంటావా? లేదులే. ఏరా దెయ్యంలా ఉన్నానా? నువ్వు వేసుకోపోయిన అలాగ ఉంటావు. పద వెళ్ళిపోదాం పద. సరే 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 సైలెన్స్. నువ్వు అందగత్తెపై ఒప్పుకుంటాను, ముందు పని చూడు. ఏమి ఎట్టుకుతున్నావు అన్నా?
ఈ సౌండ్ ఏంటి? కింద ఎవరు ఉన్నారురా? ఏంటి సౌండ్? సర్లే మళ్ళీ సౌండ్ వస్తుంది. ఏమైందిరా? ఎవరొస్తారులే? డోర్ తీసింది ఏంటి? అనా పాపం డోర్ రావట్లేదు అనుకుంటా, వీళ్ళు హెల్ప్ చేసి వస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. లేడీ గోష్టా మగదయ్యాలా? ఎక్కడుండేది? కొండాపూర్, మాదాపూర్, నాది హైటెక్ సిటీ, అన్నీ పక్క పక్కనే. మీరేంటి ఇక్కడ ఈ టైంలో? ఇదేమైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? అందరూ ఒకటేసారి మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు చెప్పండి. అంటే మేడం, పక్కనే మూవీ షూట్ జరుగుతుంది, నీళ్లు పక్కనే కదా, అందుకే చూద్దామని వచ్చేసాను. ఓకే. అంటే కాస్ట్యూమ్, ఆ మూవీలో నాది దయ్యం క్యారెక్టర్ మేడం, అలాగే వచ్చేసాను. అదే మేడం, బ్రో ఈ మూవీలో దెయ్యం గెటప్ ఎలా చేస్తాడా అని, ఎలా చేస్తుందా అని చూద్దామని చెప్పి వెనక ఆదిరి వచ్చాం. ఓకే బ్రో, వెనకాల వచ్చేసాం మేడం, అంటే యాక్టింగ్ ఎలా ఉంటుందా అని. సరే వెళ్ళండి ఇక్కడ నుంచి. దొంగసొచ్చిన వాళ్ళు వచ్చేసారు కదా. ఈ బ్రో ఎక్కడికి వెళ్ళిపోయిన సరంగా మనం కూడా దొరికేస్తాం. ఏంటి, ఎక్కడ ఎవరు లేరు కదా, జంప్ అయిపోతాం. బాబు హీరో చూసేసింది, చచ్చిపోయింది, ఏం కవర్ చేయాలి. ఒకటి మాస్క్ వేసాను కదా మేడం, ఎలా పట్టేశారు? ఇప్పుడు ఎలాంటి మాస్క్తో ఇంకో ముగ్గురు వెళ్ళారు. ఓకే అండర్స్టూడ్. ఏంటి, నువ్వు కూడా యాక్టింగ్ పని మీదే వచ్చావా, లేదా ఏమైనా వెతుకుంటూ వచ్చావా? అబ్బే అలాంటిదే లేదు మేడం. బ్రో కొండ మాదా ఎక్కడున్నారు? ఏంటి బ్రో కొండ మాదా? మేడం ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు మేడం, వదిలేండి ప్లీజ్. సరే కానీ ఈ టైంలో వచ్చారు, తిన్నారా? తినేశాను మేడం, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, వెళ్ళేస్తానే, బాయ్. ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ పిలిచింది. ఇప్పుడు నీ ఫ్రెండ్ గారు దెయ్యం గెటప్లో వచ్చాడు, ఆ విజువల్ ఇంకా నా మైండ్ లోనే ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? ఎంత భయం వేసిందో తెలుసా నాకు. మేడం మీరు భయపడ్డారా? మరి ఆ గెటప్ కి ఎవరైనా భయపడతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ డైలాగ్ ఏం లేదు, నేను పడుకునేదాకా ఇక్కడే ఉండు. తప్పదా? ఏం సూర్య పెళ్ళెప్పుడు? మీ పెళ్ళి నాకేం తెలుసు మేడం. నా పెళ్లి కాదు, నీ పెళ్లి. నా పెళ్ళ? మార్నింగ్ ఆఫీస్ లో చెప్పావు కదా నీకు పెళ్లి చూపులు జరిగాయని, పెళ్ళెప్పుడా అని. ఆ కథలో ఉన్నది మీరేం తెలుస్తున్న పరిస్థితి అంటూ. ఏంటి? అమ్మాయి ఓకే అందే, వాళ్ళ పేరెంట్స్ అడిగి చెప్తాను అందే. సో సో ఇంకా ఇంకేం లేదు అంతే. సరే అవన్నీ పక్కన పెట్టు, నాకు బాగా నిద్ర వచ్చేలాగా ఓ మంచి కథ చెప్పు సూర్య. ఊరుకోండి మేడం, నా దగ్గర కథలే ఉంటాయి. ఏ చిన్నప్పుడు మీ అమ్మగారిని కథలు చెప్పలేదా? అంటే నేను ఏమైనా తప్పుగా అడిగాను సూర్య? లేదు మేడం, నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాన్న అన్ని మా బామ్మే.
సరే మీ బామ్మ చెప్పిన కథలే చెప్పైతే. అయినా నేను కథలు చెప్పమన్నాను, కారణాలు కాదు. చెప్పు సూర్య. ఎప్పుడు అలా కలలు కంటూ కూర్చో. అవునరా, ఆ కలలు కంటం వల్ల వచ్చే ఉపయోగం ఏంట్రా? అది కాదే బామ్మ, ఒకసారి నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినేది నువ్వు నీ బంధన భోషణువును. బామ్మ బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు కానీ ఆ బూతు కలల కంటే ఇదేం ఎక్కువ కాదులే. సర్లే. అవునరా, నీతో ఒకటి తిరుగుతా ఉంటుందే, దాని పేరేంటది? బర్రో బుర్రో ఏంటో ఉంటుంది. బామ్మ అది బర్రో బుర్రో కాదు, ఇట్స్ బ్రో. బాగుంటుంది కదూ? దాని మొహలాగా ఉంటుంది, అది దాని ఆశాలు. అయినా దాంతో తినట్టు మానేసే నువ్వు. అది కాదు బామ్మ, హాయ్ బామ్మ. వచ్చిందండి వగలాడి. ఏమే ఇంచక్క లంగా వణిను చీర కట్టుకోకుండా మొగరాయిళ్లాగా ప్యాంటు షర్ట్లు వేసుకోవటం ఏంటే? ఈ రోజులో ఇదే ట్రెండ్ బామ్మ. ట్రెండ్? రేపు పెళ్ళైనా మొగాణి చేసుకుంటావా లేక? అయ్యో బామ్మ, దానికి ఇంకా బోల్డ్ టైం ఉందిలే. దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని చాలా అదృష్టవంతుడు. ఏ బామ్మ, ఒక్క డ్రెస్ తెచ్చుకున్నారనుకో ఇద్దరికే ఉపయోగపడుతుంది. అవును కదా? అరే బామ్మ నాకు భలే ఐడియా ఇచ్చిందిరా. అవునవును, కాసేపు ఇక్కడ ఉంటే పెళ్లి కూడా చేస్తుంది, ఆఫీస్ టైం అవుతుంది. నడు. హాయ్ సూర్య. పిలిచిందో మ్యాటర్ తెలిసిందే అండి. హాయ్ మేడం. ఏంటి వర్క్ ఎలా నడుస్తుంది? బానే నడుస్తుంది మేడం. ఇంకేంటి ప్లాన్స్? ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకో ప్లాన్ వేయాలి. ఏంటి? ఏముంటాయి మేడం మా ప్లాన్స్? వర్క్ బాగా చేయాలి, అదే మా ప్లాన్. అచ్చరే, నిన్న మీరందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారు అసలు? చెప్పాను కదా మేడం సినిమా షూటింగ్ అని. నమ్మేయమంటావా? నమ్మేయండి మేడం. ఏంటి ఇప్పటికిప్పుడు అడిగితే కష్టం అంటున్నాను? ఏంటో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. ఏం మాట్లాడాలో తెలియక. సరే మేడం. సూర్య, నీతో పాటు తిరుగుతూ ఉంటుందే బ్రో, తన అవుట్ఫిట్స్ తను కొంచెం తేడాగా ఉంటాయి, ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా? అదంత పెద్ద స్టోరీ మేడం, మనం ఫ్రీగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సరే వెళ్ళేస్తాను. అయ్య బాబు, హలో. ఎవరు? అయినా సూర్య, వాడి ఫోటోస్ సెండ్ చేస్తే మనం ఎందుకు రా భయపడాలి? నేను భయపడుతున్నాను ఫోటోలు పంపినందుకు కాదు, మనం అక్కడికి ఎందుకు వెళ్ళామో ఆడికి తెలిసేమని భయపడుతున్నాను. ఆడి బొంద, ఆడేం చేస్తాడులే. అయినా వాడికి నిజం తెలుసుంటే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు? అది నిజమే. ఆ సోదిలే, చూద్దాం ఏం బిగుతాడు. పద నువ్వు వెళ్ళు, నేను ఇది కంప్లీట్ చేసుకొని వస్తాను. నీ సిగరెట్. వందులు గారు, ఈ నెలలో మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అలాగేనమ్మా. ఈ నెల 22-23 వందులు వచ్చాడంటి ఏదో పెద్ద. అలాగే 26-27 ఏంటి బామ్మా, ఏమన్నా పూజలు ప్లాన్ చేస్తున్నావా? లేదు నాన్న, ఆ అమ్మాయి నీకు ఓకే చెప్పేసింది కదా, అందుకని వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామని మంచి ముహూర్తం చూసి చెప్పమంటున్నాను. పంతులు, ఇప్పుడు అంత తొందరే ఉందే, ముందా లోకే చెప్పని తర్వాత చూద్దాం గాని. అది కాదురా. అది కాదు ఇది కాదు. పంతులు గారు మీరు ఇట్రండి, రండి. మనం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఈ సంబంధం తీసుకుని వెళ్ళిపోండి. నమస్కారం. వెళ్ళిపోయారు. ఇప్పుడు బామ్మను మేనేజ్ చేయాలి. బామ్మ ఇప్పుడు ఎన్ని కాదే, ఆ లోకే చెప్పని వాళ్ళు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు వెళ్ళిపోతాం సరేనా? సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే రా. తిన్నాం దా. సూర్య, నిన్నకు విషయం చెప్పాలి.
నేను కూడా మీకు ఒకటి చెప్పాలి. సరే ఫస్ట్ నువ్వే చెప్పు. లేదు లేడీస్ ఫస్ట్ మీరే చెప్పండి. సూర్య ఓకే చెప్పేస్తాను, కానీ చెప్పిన తర్వాత మీరు ఎలానే రియాక్ట్ అవ్వండి. కానీ నా జాబ్ లోంచి మాత్రం తీయకండి మేడం. జాబ్ లో నుంచి తీసేసి అంత పెద్ద తప్పు ఏం చేసావు నువ్వు? ముందు మీరు ప్రామిస్ చేయండి చెప్తాను. సరే నువ్వు అన్నట్టే చేస్తాను, ప్రామిస్ చెప్పు. నిజంగా? నిజంగానే. మేడం మాట ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. మేడం సారీ మేడం, మీకు నాకు పెళ్లి చూపులు అయ్యాయి. మీరు నా కాబోయే వైఫ్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళకి మా బామ్మకి అబద్ధం చెప్పేశాను. అంటే కావాలన్నా చేయలేదు, సిచ్యువేషన్ వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. ఇదిగో మాట ఇచ్చారు ఉద్యోగం నుంచి తీయని చెప్పి, తప్పారనుకోండి మీకు ఆడపిల్లలు పడతారు. అంటే ఆడపిల్లలు పడితే మంచిదే అనుకోండి, ఆ తర్వాత విషయం. ఏంటి ఏమంటారు? మీరు నవ్వుతారంటే మీకు ఖచ్చితంగా నా మీద కోపం లేదన్నమాట. ఓకే సూర్య, నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేద్దాం, ఏమంటావు? ఊరుకోండి మేడం, మీరు మీ కొడు జోకులను. నేను చెప్పిన అబద్ధం నిజం చేయాలంటే మీరు ఓకే, మీరు నన్ను ఓకే చెప్పారు మేడం నాకు. రేయ్ సూర్య లేరా. ఇది కళ, నీ అమ్మ జీవితం. ఈ కలగోలు ఏంట్రా నీకు? అయినా మీరేంట్రా? నేనేమన్నా పానీపూరి బండెట్టానా? చుట్టూ మోగారు, వెళ్ళి పని చేసుకుని వెళ్ళండి. ఎక్కడున్నాయేంటి ఈ కళ్ళేంటి? హే ఏం చేస్తున్నానో ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లేదు. కొన్ని రోజులు పోతే కళ్ళ ఉన్నానో బయట ఉన్నానో నాకే అర్థం కాదేమో. ఏ టైంలో ఎవరు? ఇది నిజమేనా? నిజమేరా? వెళ్ళొస్తాను. వెళ్ళు. యా ఇట్ విల్ బి డన్. యా వర్కింగ్ ఆన్ ఇట్. ఎస్ మేడం. రమ్మన్నారు? ఐల్ కాల్ యూ లేటర్. సెట్. హాయ్ సూర్య, అది లాస్ట్ ఇయర్ మన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ ఆ ప్రాజెక్ట్ వల్లే మన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది. ఈ ఇయర్ కూడా మనకి ఆ ప్రాజెక్ట్ బేస్ మీద ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. సో మీరు ఇది ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సూర్య. చిన్నప్పుడు కూడా మా అమ్మ కథలు వింటూ పడుకునేదాన్ని. నిన్న కూడా నేను అలాగే పడుకునిపోయాను. మీకు ఇబ్బంది అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్లేదు మేడం. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి మేడం, మా బామ్మతో టైం స్పెండ్ చేయడమే. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే నేను బెంగళూరులో నా స్టడీస్ కంప్లీట్ చేసి వచ్చాను, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఈ వీకెండ్ నీకు ఇబ్బంది లేకపోతే నన్ను బయటకు తీసుకెళ్తావా? అది నీకు ఓకే అయితేనే. పర్లేదు మేడం, వెళ్దాం. ఓకే డన్. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ మ్యామ్. ఏరా నైట్ మీకు అక్కడ ఏం పని? మాది కూడా సేమ్ క్వశ్చన్. మేము మేడం ని కలవడానికి వెళ్ళాం. మేము అంతే. సరే అయితే నేను మేడం దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన దొంగతనానికి అని చెప్పేస్తా. మేము కూడా అదే చెప్తాం. మీరేం చెప్తారు? నువ్వు చెప్పింది మేము చెప్తాం. అయినా మీరు చెప్తే మేడం ఎందుకు నమ్ముతుంది? మాకు తెలుసు. ఏం తెలుసు? లాగ్ అవుతుంది, ఒక నిర్ణయానికి వద్దాం. సరే అయితే మనకేం గుర్తులేదు, మనం అక్కడికి వెళ్ళలేదు, ఏం జరగలేదు అన్నట్టే ఉందాం. డీల్ ఓకే. సూర్య మేడం నీకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చిందంట కదా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పక్క కంపెనీకి ఎలా వెళ్ళాయి? పక్క కంపెనీకి వెళ్ళడం ఏంటి? హీరో చూసిన చాలు, మేడం ఇంకొంచేపట్లో వస్తుంది, ఆమెకి ఏం సమాధానం చెప్తావో ప్రిపేర్ అయ్యండు. మేడం ఎంతో కష్టపడి మనకి ప్రాజెక్ట్ అప్పచెప్పితే మనం ఏం చేసాం? చాలా తప్పిది, చాలా తప్పు. తప్పు చేశాం. దీనికి బదులుగా నేను ఏం చేస్తానంటే, ఆ బదులుగా ఏం చేస్తావు? ఒక 2 డేస్ లీవ్ తీసుకుంటాను, నువ్వు జాగ్రత్త.
వాడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. నేను కూడా 2 డేస్ లీవ్ తీసుకుంటున్నా. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా మేడం ఏంటి ఏం అనకుండా నవ్వుకుంటా వెళ్ళిపోయింది? కాబోయ్ హస్బెండ్ కదా అలాగే ఉంటది మరి. ఈ రోజు తప్పించుకున్నారా, ఇంకేదో రోజు దొరుకుతావు. చేయించుగా అది. అరే ఇంత జరిగినా మేడం నేను ఒక్క మాట కూడా అనలేదేంటి? ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయిందని తెలిసినా నీకు అసలు టెన్షనే లేదేంట్రా? ఎవరడిగినా ఇదే కొత్త ప్రాజెక్ట్ అని చెప్పండి. అదేంటి మేడం, కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చెప్పచ్చు కదా. లేదు సూర్య, ఈ మధ్య ఆఫీసులో నీ మీద కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇంకెవడా మేనేజర్ కూడా ఉంటాడు. ఏంటి? మీరు కంటిన్యూ చేయండి మేడం. ప్రాజెక్ట్ ఇంకో 2 డేస్ లో రాబోతుంది, లేదా ఇంకొంచెం లేట్ కూడా అవ్వచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వేరే కంపెనీ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఎవరికి తెలియకుండా చేస్తేనే బెటర్. మేడం నాకు ఆల్రెడీ చెప్పిందిరా, నేనే లైట్ తీసుకున్నాను. అసలు ఈ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఎలా వెళ్ళిందో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరు చేసి ఉంటారంటావు? ఆ మేనేజర్ కూడా చేశారంటావా? నాకు కూడా సూర్య చూసావా ఎవరు కావాలనే ఇలా చేస్తున్నారు. అవును మేడం. మేడం సీసీటీవీ చెక్ చేస్తే తెలిసిపోద్దు కదా ఎవరో. నేను సెక్యూరిటీని అడిగాను సూర్య, కానీ అది పని చేయట్లేదు, రిపేర్లో ఉందని చెప్పారు. అబ్బా సరేనా మేడం, కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాగే ఎవరికి తెలీదు. ఇంకొకటి, ఇది వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళకి ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ అని తెలిసిపోద్దు కదా. సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది సూర్య. సర్లే ఏదైతే మన మంచికి జరిగింది. ఓకే మేడం ఉంటాను. సూర్య రేపు మనం బయటికి వెళ్తున్నాం కదా. యా దట్స్ రైట్. టే పోరి ఏముంది రా బాయ్. అవునన్నా చిర్రాకు ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. వాళ్ళని కమెంట్ చేస్తున్నారు సూర్య. మనకెందుకు మనం వెళ్ళిపోదాం పదండి. సూర్య వచ్చేసాం, తేడొత్తి పగిలిపోద్దు నాకు. ఏం చేద్దాం, ఎరగొట్టేస్తాను. అయ్యి బాబాయ్ లైటర్ ఉందా అన్న? లేదు అమ్మా, నా దగ్గర కూడా లేదు, వెళ్ళొస్తాను. ఎడిగిపోతున్నావు? ఏదో అమ్మాయింది కదా అని ఎమోషన్లో వచ్చేసాను. ఏమనుకోకండి, వెళ్ళొస్తానే. కొడదామని వచ్చావు కదరా. మీకు అలా అనిపిస్తుందా? కళ్ళద్దల వల్ల ఏముంటుంది. ఒక మ్యాటర్ చెప్తానన్న, అక్కడ ఉందే ఆ అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి ఎండి అన్న. ఆ అమ్మాయి తలుచుకుంటే మీతో పాటు నేను కూడా జైల్లో ఉంటా అన్న. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక చిన్న తప్పు చేశాను కాబట్టి. మీరు ఎంతమంది ఉన్నారో నేను ఒక్కనే, ఏం చేస్తాను? అసలు ఏం జరిగిందంటే మీ నెంబర్ చెప్పండి అన్న. ఓకే అన్నా, మీకు డబ్బులు ఎలాగొస్తాయన్నా? మీకు శాలరీయా లేకపోతే డైలీ వేజెస్? లిస్టే వస్తాయి. అవును రా తమ్ముడు, వేసేస్తా. నెంబర్ ఇచ్చావుగా, వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో యాడ్ చేయమంటావా? ఓకే. ఈసారి నువ్వు కూడా వచ్చాయి. అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను అన్న. బిల్డప్ వేసేస్తా అన్న. అమ్మ మామూలు కూడా చెప్తున్నాడు చంపేస్తా. ఏంటి చిత్తు కొట్టేశావా? ఎరగొట్టేశాను, వణికి పేరు చూడు. వావ్ సూపర్ హీరో. అవును, ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకున్నావు? బాబా అది పిల్లలు చూస్తుంటే రాత్రి సచ్చిపోయి ఉన్నారు. టీడబ్ల్యూకి 1 రూపాయలు జీపే చేశాను. సూపర్ హీరో, ఇరుక్కుమ్మేశావు. అక్కడ జరిగింది తెలిస్తే నువ్వు నన్ను గుమ్మేస్తావు. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఇదే. నాకు కూడా అబ్బు. నాగుప్పెడు ప్రాణాన్ని నీ ఊహల్లో బంధి
అయినా కళలో కాపురం చేస్తే కరువు తీరరా అయ్యా, పెళ్లి చేసుకుంటే తీరుతుంది. ఇది కళ నిజమైతే ఎంత బాగుంటుందో. ఏంటి ఆ పెళ్లి చేసుకుంటా అన్నానులే, ఇప్పటికే 100 సార్లు చెప్పావు. ఆయన మంచి రసత్వమైన సీన్లు ఏంటి అవసరమా? రాకపోతే పిల్లలు కూడా కనేసేటోడివి. ఏదో జరిగేది కదా. ఏంటి ఏం లేదులే, వెళ్దాం పద. ఒరాయ్ సూర్య, నాకు చెప్పకుండా ఏదో దాచావు కదా. ఏం లేదే, ఉందొకటి. నీకు తెలియకుండా నిన్న నేను ఉప్మా తినేశాను. అది కాదు. అది కాదా, మరింకేం లేదే. నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? అదేరా, నీ కాబోయే పెళ్ళం ఆఫీస్లోనే నువ్వు ఉద్యోగం చేస్తున్నావంట కదా. అవునా, సరే ఉంటా. ఏంట్రా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎహే చెప్పరా, నాకపోతే ఇంకెవడు చెప్తావు? సరే చెప్తాను విను, మన ఎండిని చంపేసి ఆ మటన్ ని మీతో వేద్దాం అనుకుంటున్నాను, సరిపోతా? నువ్వు నీ గోళ. ఆవిడే మీ ఇంటికి వచ్చేస్తానంటుంది, బా మా ఆఫీస్ మందే అంటుంది. నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. నువ్వేంట్రా సడన్ గా అల్లరి నరేష్ కామెడీ నుంచి యాక్షన్ చూపిస్తున్నావు? అలా ఉంది నా సిచ్యువేషన్. ఆ సరే కానీ అదేదో యాప్ ఉంటుంది అంట కదా వాయిస్ మార్చి మాట్లాడేది, ఆ వాయిస్ మార్చి మేడం అని భయపెట్టేద్దాం. ఇదేనా యాప్? అదే. తాడపడి తేల్చేస్తాను. హలో. హలో. ఈ దెబ్బతో మేడం రజాను పక్క. మేడం ఫోన్ చేస్తున్నారేంటి, తెలిసిపోయిందంటావా? అరే నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉందిరా, ప్లీజ్ రా, నా పేరు చెప్పకరా. నువ్వు ఎక్కడ నాన్సింగ్ లో బిహేవ్ చేయకు, ఫోన్ ఎత్తు ఫస్ట్. ఎత్తు. హలో. ఓకే మ్యామ్, వస్తాను. క్యాబిన్కి రమ్మంటుంది ఏంటి, తగలాడు. మాటి మాటికి టార్చరంట. మేడం రమ్మన్నారు. హా సూర్య, ప్లీజ్ సిట్. ఎవడో ఏదో సూర్య కాల్ చేసి భయపెట్టాడు. భయపడ్డారా మేడం? ఏంటి ఎవరు మేడం భయపెట్టింది, నెంబర్ చెప్పండి, ఎరగొట్టేద్దాం. వాడు చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు, ఫేక్ యాప్ ద్వారా కాల్ చేశాడు, నంబర్ తెలియదు కదా, కనిపెట్టలేను అనుకుంటున్నాడేమో. చాలా మేధావి అనుకుంటా మేడం. వాడు ఎంత మేధావి అయినా నేనేంటో చూపిస్తా. వాడి పాపను వాడే పోతాడు, వదిలేండి మేడం, ఎందుకు చెప్పండి. ఏంటి వదిలేసేది, నాకు కాల్ చేసి ఆఫీస్ నుంచి రిజైన్ చేయమంటాడా, ఏమనుకుంటున్నాడు వాడు? వాడు ఇంకొకసారి కాల్ చేస్తాడు కదా, అప్పుడు చూపిస్తాను నేనేంటో. అమ్మో, మీ గురించి తెలుసుకోవడం ఎందుకు చేస్తాను చెప్పండి. ఏంటి మీరు స్ట్రాంగ్ ఉన్నాడు మేడం, ఆనవాడిని ఎరగొట్టేద్దాం. అమ్మ జీవితం చంపేస్తుందేమో. అన్నా, వీళ్ళిద్దరూ ఇంత డీప్ గా ఆలోచిస్తున్నారంటే ఏదో ప్లాన్ వేస్తున్నారన్న. నాకు కూడా అదే డౌట్. ఆబా అమ్మా. అదే నాన్న, మన పక్కింట్లో పార్వతి ఉంది కదా, ఆ కడుపుతోటి ఉంది కదా, వాళ్ళ ఆయన అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాడంట. నేను ఈ రాత్రికి ఆమెకి తోడుగా ఉండటానికి వెళ్తున్నా, వంట చేశాను, నువ్వు వచ్చి తినేసి పడుకో. సరే. ఏమైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి, పక్కనే ఉంటాను కదా, వచ్చేస్తానే. ఓకేనా? సరే సరే ఉంటా. ఏంట్రా ఏమైంది? పక్కింటి ఆవిడ ప్రెగ్నెంట్ అంట, బామ్మ తోడు పడుకోవాలంట, నన్ను తినేసి పడుకోమంది.
అయితే ఇదే మంచి ఛాన్స్ కదరా, నైట్ పార్టీ చేసుకుందాం. నువ్వు నీ పార్టీ గోళ ఇక్కడ టెన్షన్ సత్తా ఉంటాయి ఎదవ గోళ. అదే రా ఇప్పుడు నీతో వచ్చే ప్రాబ్లం. ఎలాగో ఎండిని భయపెట్టేశావు, ఇంకేంటి ప్రాబ్లం? ఏంటి భయపెట్టేది? అక్కడ అపరిచితుడు సినిమాలో రామల్ని రియాక్ట్ అవ్వట్లేదు, అపరిచితులే రియాక్ట్ అవుతుంది. భయపెట్టానంట భయపెట్టాను. అయినా ఏంట్రా నువ్వు, భయపడకపోతే వదిలేస్తామా చెప్పు. డోస్ కొంచెం పెంచాల్సిందే. ఏంటి డోస్ పెంచేది? అక్కడ ఉన్నది ఎండి పాప. అయితే ఇంకో ఆప్షన్ ఉందిరా. చెప్పి తగలాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే అబద్ధం చెప్పావో దాన్నే నిజం చెయ్యి. ఇక్కడ ఉన్న రాసింది ఏమో చూడు సంథింగ్. ఉన్న అబద్ధాన్ని ఎలా చెప్పాలో తెలియక సత్తా ఉంటే నిజం చేయాలంట. నేను చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. చూపులకి వెళ్ళాను, ఒకే ఒక్కటి వెళ్ళకుండా అబద్ధమాడాను. ఇప్పుడు మనసుకు అనిపిస్తుంది ఆ అబద్ధం నిజమైతే ఎంత బాగున్నా అని. ఏమైనా దేవుడు చాలా గొప్పవాడు, వద్దన్నప్పుడు ఇస్తాడు, కావాలన్నప్పుడు మాత్రం దూరం చేసేస్తాడు. నువ్వు సూపర్ అయ్యా. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వీళ్ళు మేడంని ఏదో చేస్తున్నారా? సేమ్ డౌట్. ఆగు, వీళ్ళు కనుక్కుని వస్తా. ఎక్కడికి రా, అడిగేసొద్దాం అన్నా. ఎవడురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, కూర్చో. తెలుసుకుంటాడు అడు, తెలుసుకుంటాడు. ఏదైతే అది అయింది, ఇంకోసారి కాల్ చేసి డోస్ కొంచెం పెంచు, దెబ్బ కట్టేట తేలిపోవాలి. తప్పదా. ఏంట్రా గ్యాప్ లో సాంగ్ వేసేసుకున్నావా? సాంగ్ మన దగ్గర అంత బడ్జెట్ లేదులే, కానీ ఈ ఫీల్ చాలా బాగుందిరా. ఈ క్షణం నేను హ్యాపీ. సరే అయితే బామ్మకు కాల్ చేసి రమ్మను. బామ్మ ఎందుకు? ఎలానో ఏదో అబద్ధం చెప్పావు కదా. అవును, బామ్మ దాన్ని నిజం చేస్తుంది. హలో, నేను చెప్పింది ఈ క్షణం బాగుందని చెప్పి, పెళ్లి గురించి కాదు. ఆయన అదంతా ఏ పనులు కాదులే. నీకు కొంచెం కుళ్ళు కదే, నేను హ్యాపీ కూడా నీకు అసలు ఇష్టం లేదు కదా. అక్కడ ఎండి, ఇక్కడ పెళ్లి కాని చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సూర్య. కష్టం గాని ఇంకోసారి కాల్ చేసి చంపేసి. అంతే అంటావా? అంతే. తప్పదా? తప్పదు. సరే, ఏం చేద్దాం రా బాబు, చేద్దాం. వద్దా అన్ని మనకే చేస్తాను. హలో, ఎవరు? ఎవరా నీ మొగుడు? నాకింకా పెళ్లి కాలేదే. అవునా? ఆయన నిన్నెవరు చేసుకుంటారా? హే, ఎవరు మొగం నువ్వు? ఎవరా నువ్వు? మర్యాదగా మాట్లాడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోవే చుంచు ముఖం. చుంచు ముఖమా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను చుంచు అయితే నువ్వు పెద్ద కంచు. నేను కంచు అయితే నువ్వు పెద్ద మంచ. హే మంచా? నేను ఎప్పుడు వినలేదే. నేనేం లేదు, లోలో వందంటాం అని పట్టించుకుంటావు ఏంటి? మంచి తిట్లు ఇనూరుకోవాలి. వాట్ వాట్ అంటే వంకాయ ముఖం దానా? అసలు ఎవ్వడ్రా నువ్వు? నేను చెప్పనా? హే, ఎందుకు చెప్పావు? నా ఇష్టం, నీకు చెప్పేది ఏంటి? మర్యాదగా మాట్లాడు మిస్టర్. మర్యాదగా మాట్లాడాలా? నేను మాట్లాడను.
మేడం 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 వెళ్ళిపోయింది మేడమ్ కైసే హువా కైసే హువా అంటే క్యా హువా నీ హిందీ వచ్చా అదొకటే వచ్చు మేడం వెంట వయ్యి वो पता नहीं अंदर क्या किससे बात कर रहा था फोन पे गुस्से से गाली देके रोते चले गया ఏంట్రా మేడం మనల్ని తిడుతున్నట్నడా నాకు అర్థంగా తెలుపదం పద సవారికా అంటే అంటే నమస్కారం అని పదరా ఎందుకు హిందీలో ఏం చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఒక్క నిమిషం వాచ్మెన్ హిందీలో చెప్పాడు నాకు అర్థం కాలేదు మనల్ని తిట్టింది అన్నాడు అనుకుంటారా దొరిపేవేమో మేడం వెళ్ళిపోయింది మీకెలా తెలుసు మేడం ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి నైట్ పార్టీ చేసుకుందాంరా నాకు ఓకే మాకు ఓకే మీకెందుకు రా పార్టీ మీకు దేనికైతే మాకు దానికే సర్లే సావండి బ్రో మేడం అరే అరే ఏంట్రా మేడం ఇప్పుడొచ్చింది ఓర్ని పార్టీ జరుగుతున్నప్పుడు డాన్స్ చేయండిరా ఎంజాయ్ ఎంజాయ్ చేయండిరా ఓర్ని ఏదో ఎండి వచ్చి చూసినట్టు అలా షాక్లో ఉండిపోయారేంట్రా నీ సేతురాజు నీ స్మోకేసేస్తానో నుంచోండి హే బ్రో మందు చాలా ఫాస్ట్ అక్కడికి వెళ్ళిపోయావా బ్రో నేను చూస్తుంటే మేడం అని చూస్తున్నట్టే ఉంది తెలుసా ఒక నిమిషం దేవుడా మేడం మాత్రం కాకూడదు ఇది కలవ్వాలి నిజం అవ్వకూడదు రే అక్కడ ఉంది మేడమేనా కళ్ళు దుబ్బాయా మేడమేరా అన్న బాగా తెలివేనేడన్నా మేడంని చూడంగానే జంప్ అసలు ఏం చేస్తున్నారు మీరు అంటే మేడం ఇప్పుడు మన తప్పు చేస్తే దేవుడి గుడికి వెళ్ళి చేసినప్పుడు గుంజిల్లు ఎత్తాం కదా ఇది కూడా అలాంటిదే మేడం ఇక్కడ మీరు దేవత మేం భక్తులు గుంజిల్లు ఏంట్రా సాయిరామ్ కోఆపరేట్ చేస్తలేదు అమ్మా తల్లి క్షమించమ్మా ఇంకోసారి మళ్ళీ చేయము అసలు తాగింది బాగా ఎక్కువైంది మీకు అసలు మీతో మాట్లాడమే వేస్ట్ ఏ మేడం రే మనం చేసిన తప్పికి ఆవిడ బాధపడుతుందేంట్రా నిజం తెలీదేమోరా అసలు మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారంట హలో మేడం చెప్పండి
సూర్య ఎక్కడున్నాడో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మేమందరం ఇక్కడ పార్టీ మూడ్లో ఉన్నాం మేడం. అవునా, ఎక్కడున్నారు? ఫోన్ ఎందుకు? మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి, మీకు లొకేషన్ పంపిస్తాను. ఓకే. చెప్తా చెప్తా. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ముందు మేడం దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కోండి. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? సరే, ఒక ఫ్రెండ్వి కదా, నా బాధ చెప్పుకుందామని కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంటి దాకా వచ్చాను, నువ్వు బిజీ ఉన్నావేమో అని. ఇక్కడేమో సార్ ఫుల్ డిచ్ లో ఉన్నారు. అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్. మేడం మేడం, సారీ మేడం, అంటే బామ్ ఇంట్లో లేదు, అందుకే చిన్న పార్టీ పెట్టుకున్నాం. సరే మేడం, ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్దామని ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బిజీ ఉన్నావని ఇంటి దాకా వచ్చాను, నువ్వేమో. మేడం మేడం, మన గురించి కదా. సారీ మేడం, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. మీ మీద వద్దులేండి, బాగోదు. మీరు ఇక్కడ ఉండండి, నేను బండికొస్తాను. మేడం, అడగలే. అదే, మా ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? రే, ఈ బ్రో పక్కనున్నంత వరకు సూర్య నీడని కూడా ఎవరు తాకలేడురా. అన్ను అన్ను చాలా తెలివైనడు. మాధాపూర్ అన్న నేన రోడ్డు చూసి నన్ను వదిలేసి జంప్ అయిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు ఏదో జరుగుతుంది అందుకి జరుగుతుంది. నువ్వెప్పుడు వచ్చావురా? అవును, మేడంకి మన ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? అది బ్రోగడి క్రెడిటేరా? గిఫ్ట్ ఏమన్నా కావాలా? గిఫ్ట్? ఇల్లు పడిపోయారు. ఒక్క పూట ఇంట్లో లేకపోతే ఇల్లంతా క్లబ్బులా మార్చేశారు. బామ్మా, కాఫీ లైటా స్ట్రాంగ్ గానా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు, రోజు ఇచ్చేది కదా. తమరు ఈ రోజు కొత్తగా కనపడుతుంటేను. ఏంటి కొత్త? గుడ్ మార్నింగ్ బామ్మా. ఏంటే చీపురు పట్టుకున్నావు, క్లీనింగ్ ప్రోగ్రామా? ఈ చెత్త అంతా తుడిసేద్దామని, శుభ్రం చేద్దామని. బడవకానా?
ఏంటో తగజేస్తుంది మళ్ళీ ఎత్తినట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్దాం గొడవ ఒకటి వద్దులే బర్త్డే సీత బర్త్డే నీకెలా తెలుసు లాస్ట్ టైం మీ ఇన్స్టాలో బర్త్డే ఫోటో చూసాను మేడం ఈరోజే ఉంది సో అందుకే ఈ అరేంజ్మెంట్ అన్ని చేయడానికి ఇంత టైం అయింది అందుకే మీకు కాల్ లిఫ్ట్ చేయలేదు సారీ మేడం నేను కూడా నా బర్త్డే చెప్దామని కాల్ చేశాను సూర్య నువ్వేమో ఎత్తలేదు అవును మా ఇంటి కీస్ ఎక్కడున్నాయో నీకెలా తెలుసు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఒక ఒక్కల నెలకే ఇంకో ఎలా గురించి తెలుస్తుంది మేడం పోలికి చాలా చెన్నాలంగా ఉండొచ్చు ఏదో దొరికింది కదా వెళ్దాం మొన్నటి నుంచి చూస్తున్నాను ఏంటిది అది పూజ జరిగింది కొంత దిగితే చంపేస్తానన్నాడు అందుకే అలా ఉంచానమాట యు వెరీ ఫనీ సూర్య అన్నా చెప్పరా ఎలా ఉన్నావు అన్నా బాలేనరాకొండ ఏమైపోయావు అన్నా ఇప్పుడు వస్తావు హెల్త్ బాలేదరాకొండ ఇంకో 10 డేస్ పట్టొచ్చు ఓ 10 డేస్ పట్టుద్దా ఏంట్రా ఆఫీస్ విశేషాలు ఏముందన్నా తెలిసిందేగా నాకు ఇందాక నుంచి డౌట్ కొట్టేస్తుందన్నా ఏంటో అది అది మనం ఎందుకో సూర్య పెళ్లి ఇంకా స్ట్రాంగ్ ఎయిటెడ్ చేస్తున్నాం డౌట్ కొట్టేస్తుందన్నా అరకొండ ఇప్పుడు మనం ప్లాన్ చేసినా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా సో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనుక్కుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా ఏమంటావు నువ్వు ఆ పనిలో ఉండు అవునన్నా అవును నువ్వు సూపర్ అన్నా సరే మరి తగ్గాకొస్తా సరే అన్నా తొందరకొచ్చి ఏంట్రా ఏదో డీప్ గా ఆలోచిస్తున్నా
అదేం లేదు సూర్యా, ఇప్పుడే మాదాన్నతో ఫోన్ మాట్లాడా. అదే మాదా అన్నాడు నీకు మేడంకి ఎలా సెట్ అయిందా అని. లేదు నేనన్నాను సూర్యకి ఎంత తక్కువ, సూర్య నంబర్ వన్ అని చెప్పా. అది నువ్వు చెప్పావా? నాకు డౌటే. సర్లే కానీ ఇంతకి మాధాపురం ఎక్కడ? ఇద్దరు జాంజగిరి కదా. అదే పాపం ఒంట్లో బాగాలేదంట, ఆఫీస్కి లీవ్ పెట్టాడు. రే సూర్య, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మన మేనేజర్ ఉన్నాడు కదా, ఈవినింగ్ మీటింగ్ లో నిన్న సిస్టర్ దగ్గర ఇరికిద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇంతకు తెగించాడు అనమాట. ఆడి సంగతి తర్వాత చూద్దాంలే, దాని వచ్చి కూర్చో. మీరు ఆగండి సార్, మీకు ఎప్పుడు డౌట్లే, డౌట్లు కాకుండా ఇంకేమన్నా అడగండి. సూర్య గారు, మేడం చెప్పింది ఏంటో మీకు అర్థమైందా? అసలు మేడం ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తుందో తెలుసా? అలా వచ్చా? అసలు మన సినిమా ఆడేద్దామా? మనకున్న సినిమా జైలుకి ఎక్కడ ఉంటుందిలే, ఆడేద్దాం. సరే అయితే వినండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. తెలిసిన తర్వాత ఇంకేం చెప్తాం? బాయ్ సూర్య. సరే మళ్ళీ అడుగుతున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలీదు. తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం? బాయ్ సూర్య. సరే అయితే మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించండి. ఈసారి అడగమన్నా అడగను. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలుసు. ఇది ఇది మేడం ఆన్సర్ అంటే ఇలా ఉండాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా వచ్చి తెలుసుకోండి. ఈరోజు తప్పించుకున్నావురా, ఏదో ఒక రోజు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా. చెప్ప, రోజీ పంచాయతీ అంటే. అరే ఈ రోజు అంటే మేనేజ్ చేసావు, రోజు ఏం చేస్తావురా? అదే నాకు అర్థం కావట్లేదు, దీనికి సొల్యూషన్ ఎతకాలి. పరిష్కారం అంటే రోజు ఇలా భయపడే బదులు అసలు ఎండిని ఆఫీస్ నుంచి పంపించేస్తే పోయేది కదరా. సూపర్ ఐడియా చెప్పావు, అయితే ప్లాన్ చేసి నువ్వే పంపించేసే. అదే మరి, ప్లాన్ చేయడమే నా పని, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఆమెను భయపడ్డాక నానా కష్టాలు పడ్డావు, నువ్వు ఆఫీస్ నుంచి పంపించాలంటావు, అయ్యే పని అంటావా? నీకెంతసేపురా? అది కరెక్ట్ అనుకో. సర్లే దానికో పెద్ద ప్లానే కావాలి. ఏంటో ఏదో ఒకరు ఈవిడ ఒక బోర్డింగ్ స్కూల్లో ప్రిన్సిపల్ లాగా పెద్ద అని క్యాబిన్ రమ్మంటుంది, వెళ్ళొస్తాను. మేడం పిలిచారు. హా సూర్య. చెప్పండి మేడం. లాస్ట్ టైం నన్ను అక్కడ రాంగ్ కాల్ చేసి ఆడుకున్నానని చెప్పాను కదా, బట్ డీటెయిల్స్ వచ్చాయి. ఊరుకోండి మేడం, జోకులు వేస్తున్నారు, అది ఫేక్ యాప్, డీటెయిల్స్ ఎలా వస్తాయి? ఇదంతా నీకెలా తెలుసు? నాకెలా తెలుసు? తెలీదు, నాకు అసలు తెలీదు. అదే ఆ డీటెయిల్స్ ఎవరన్నా అడుగుతున్నాను. ఇంకా పూర్తిగా తెలీదు, నేను మాత్రం బాలమురళి అని ఉంది. కనుక్కుంటా ఎవరు, డెఫినెట్ గా నేనే కనుక్కుంటా. ఓ బాలమురళియా, మనం కాదులే. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను కనుక్కుంటాను. సరే డీటెయిల్స్ పంపిస్తాను నేను. మంచిది. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు, కొంప తీసి ప్లాన్ ఏమైనా వేసావా ఏంటి? అవన్నీ కాదు, మేడం క్యాబిన్ పిలిచింది కదా, మనం ఫేక్ యాప్ నుంచి కాల్ చేసాం కదా, మేడం డీటెయిల్స్ దొరికేసని చెప్పింది, చాలా భయపడి సచ్చా. డీటెయిల్స్? మరి ఇంత హ్యాపీగా ఉన్నావేంట్రా? పూర్తిగాను, డీటెయిల్స్ చేసిన తర్వాత మనం కాదని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మయ్యా, మరి ఎవరెవరు డీటెయిల్స్? ఎవరో బాలమురళి అని చెప్పిందిరా. ఆ డీటెయిల్స్ కనుక్కోవాలి మనం. బాలమురళియా? యా, ఆయన నువ్వేంటే సైలెంట్ అయిపోయావు, నీ పేరు బాలమురళి కాదుగా. నా పూర్తి పేరు బాలమురళిరా, ముద్దుగా బ్రో అని పెట్టుకున్నా. ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడే. బామ్మ విషయంలోనా? కాదు, అమ్మాయి విషయంలో. ఓకే, అయినా
బాగా చూసుకోవాల్సిందే, ఇలా జరిగేది కాదు. అమ్మాయినా? కాదు, బామ్మనే. ఓకే. నాకు దగ్గర ఉంటే ఎంత బాగున్నావు అసలు. ఈసారి బామ్మే కదా? కాదు, అమ్మాయి. సర్లే, ఆ దేవుడలా రాసిపెట్టుంటాడు, మనం మాత్రం ఏం చేస్తాంలే. ఈసారి మాత్రం అమ్మాయి విషయంలోనే కదా. సింగిల్కి వచ్చావు, అవును, పని చూసుకో. ఈవిడ ఒకతే చూస్తానికి 10th క్లాస్ పిల్లల్లా ఉంటది, కానీ మాటి మాటి క్యాబిన్ బీచ్ బెదిరిస్తుంది. మేడం. హా సూర్య. మేడం రమ్మన్నారు. నేను మీకు ఇచ్చిన పని అయిందా లేదా కనుక్కుందామని. అదే, ఇవి కంప్లీట్ చేస్తాను, అయిపోద్ది. నేను అడిగింది ప్రాజెక్ట్ గురించి కాదు. మరి ఓ అదే, అది కూడా అయిపోద్ది మేడం, నో ప్రాబ్లం. ఏంటి? అదే, మీరు చెప్పింది కంప్లీట్ అయిపోద్ది అంటున్నాను. అదే, ఆ పని ఏంటని అడుగుతున్నా. మీరు చెప్పిందే మేడం. సూర్య. అర్థమైంది, నాకు అర్థం కాలేదు, మీరే చెప్పండి. నాకు రాంగ్ కాల్ చేసిన డీటెయిల్స్ కనుక్కోమన్నాను, అది అయిందా లేదా, ఆ పని ఎంత వరకు వచ్చిందని అడుగుతున్నా. యా మేడం, ఆ పనిలోనే ఉన్నాను, డీటెయిల్స్ ఈవినింగ్ వచ్చేస్తాయి. ఓకే. రే, ఇవన్నీ కాదే హే, మేడం నీ టాపిక్ నుంచి వేరే టాపిక్ డైవర్ట్ చేయాలి. అరే, డైవర్ట్ చేయాలంటే ముందు కొత్త ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయాలి. అయినా నువ్వు సూపర్ రా సూర్య, ఇంతకీ ప్లాన్ ఏంటి? చెప్తే ఇక్కడే ఉండు. వీళ్ళేదో చేస్తున్నారు, అన్నకి ఫోన్ చేద్దాం. హలో అన్నా. ఆ చెప్పరాకుండా. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఇప్పుడు బాగానే ఉందిరా. అన్నా నువ్వు లేవు కదండి ఇక్కడ, వీళ్ళేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారన్నా. నేను లేకపోవడం వల్ల బతికిపోయారు, వచ్చాక చెప్తా. మరి ఇప్పుడు ఎలా అన్నా? ముందు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు కనుక్కో, వచ్చాక చూద్దాం. సరే అన్నా, అలాగే, తొందరగా వచ్చి నువ్వు. సరే ఫోన్ పెట్టా. మామూలుగా ఉండదు మంత్. ఇటు అమ్మో. ఏంట్రా, అన్నిసార్లు ఫోన్ వస్తుంది, బామ్మ చేసిందా? అవును. మరి లిఫ్ట్ చెయ్యి, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి అనుకుంటా. ఆవిడకి ఇంపార్టెంట్ మ్యాటరే, కన్నాకే షాకింగ్ మ్యాటర్ అవుద్ది, ఎత్తను. ఊరుకోరా, ఎప్పుడు అలానే జరుగుతుందా ఏంటి? మాట్లాడు, పర్లేదు. అంతే అంటావా? ఫస్ట్ లిఫ్ట్ చెయ్యి. ఈ బ్రో చెప్పిందంటే షాకింగ్ న్యూస్ కాకుండా ఖచ్చితంగా హ్యాపీ న్యూసే అయి ఉంటది. ఏంటో చెప్పు. అదేరా, రేపు మంచి రోజు కదా. నువ్వు మంచి రోజు అన్నావంటే ఖచ్చితంగా నాకు మూడిన రోజే, ఏంటో చెప్పు. అదే, నీ కాబోయే మామ ఉన్నాడు కదా. ఎవడికి తెలుసు ఉన్నాడో పోయాడు. అదేంట్రా, కాబోయే మామను పట్టుకుని అంత మాట అంటావు? అదే, మామ ఉంటాడు, ఎక్కడికి పోతాడు? సూర్య. అదే, మామగారు ఉంటారు, చెప్పు. మీ మామగారికి కాల్ చేసి చేసి రేపు మంచి రోజు అంట కదా, నేను మీ మామగారికి ఫోన్ చేసి కోడల పిల్ల నువ్వు గుడికెళ్తారు అని చెప్పాను. చెప్తే ఆయన ఓకే చెప్పారు. వాళ్ళేమో బయట ఉన్నారంట, ఏదో పని మీద వెళ్ళారంట. కోడల పిల్ల ఇక్కడే ఉందంట, కాల్ చేసి చెప్తామన్నారయ్యా. ఈ టైంలో గుళ్ళు అన్ని అవసరం ఏంటి, పెళ్ళే రోజు వెళ్ళచ్చు కదా. అది కాదు నానా, నేను కోడల పిల్లను ఫోటోలో తప్ప బయట చూడలేదు, నువ్వు చూడలేదు. నేను కూడా గుడికొస్తాను, ముగ్గురం కలిసి గుడికెళ్దామే. గట్టిగానే ప్లాన్ వేసావు, బాగుంది స్కెచ్. మరి నువ్వెలాగూ పరిచయం చేయలేదు, నాకు చూడాలని ఉంటుంది కదా నాన్న. బాగుంది ప్లాన్, చాలా బాగుంది. బాయ్ నాన్న. బాయ్ బామ్మా. ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా, గుడ్ న్యూసా? గుడ్డు పగిలే న్యూస్. ఆయన ఫోన్ ఎత్తపోతే నీకెందుకు, నీకెందుకు అడుగుతున్నాను నేను. అంటే సూర్య, అది బామ్మ మీద ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి చేస్తుంది అనుకున్నా. అబ్బో, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, నా కాబోయే వైఫ్ ని గుడికి తీసుకెళ్లాలంట. ఇంకేంటి, మంచి న్యూసే కదా. కాబోయే వైఫ్ ని తీసుకెళ్ళు, తప్పేంటి? తప్పేంటా, నా కాబోయే వైఫ్ ఎవరమ్మా ఇప్పుడు? ఇంకెవరు, మన ఎండి. ఎండి, చెప్పు చెప్పు చెప్పు. ఆపరా, ఇప్పుడు నా గురించి కాదు, ముందు ఎండిని రేపు గుడికి ఎలా తీసుకెళ్లాలో అది ఆలోచించు. మేడం. సూర్య చెప్పు. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి అన్నావు. ఏదో చెప్పాలి కదా. ఏంటిది? మీరు రేపు నాతో గుడికి రావాలి. నేనా? ఎందుకు? అవును, మీరు నాతో గుడికి ఎందుకు వస్తారు, రారు కదా. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు.
ఏం సూర్య ఏమైంది? అంటే మేడం మీ వాళ్ళే ఫోన్ అనుకుంటా. అవును, నీకెలా తెలుసు? మేడం మీరు నమ్ముతానంటే మీకు నిజం చెప్తాను. ఏంటా నిజం? వినండి, ఇందాకే మా బామ్మ నాకు ఫోన్ చేసింది. మా బామ్మకి నాకు ఫుల్ గొడవలు. అయితే చెప్పేది పూర్తిగానండి. ఈరోజు చాలా దరిద్రమైన రోజంట. ఇంట్లోతో ఫోన్లో మాట్లాడితే ఫుల్ గొడవలవుతాయంట. ఏంటి నిజమా? చెప్పాను మీరు నంబర్ అని చెప్పి. కావాలంటే ఫోన్ లిఫ్ట్ చేసుకోండి. మీ వాళ్ళతో గొడవలు అయితే నా పూజ కాదు, ముందే చెప్తున్నాను. అమ్మో వద్దులే, ఇవాళ కాకపోతే రేపు మాట్లాడచ్చు. చూసారా, కన్విన్స్ అయ్యారు, నా పని అయిపోయింది. ఏంటి ఇది చెప్తామని వచ్చావా? అంతే కదా మరి, అంతకు మించి ఏమంటది? నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి చేసుకోవాలి. బాయ్. ఓకే, ముందే చెప్తున్నాను, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయకండి, మెసేజ్ చేస్తే చూడకండి. ఈరోజు చాలా దరిద్రమైన రోజు అంట, తర్వాత నీ ఇష్టం. నిమ్మ కవర్ చేయలేక సచ్చిపోతున్నాను. యథవసంతా ఈ టెన్షన్కి జుట్టు ఊడిపోతుంది. ఏంట్రా, రేపు ఏ టెంపుల్కి తీసుకెళ్తున్నావు? ఇంకోసారి మంచి చెడు అన్నావు అనుకో, జోడిచ్చి కొడతాను. నువ్వు చేసిన పని మేనేజర్లకు శాస్త్రాను. ఏహే ఆప్తావా? ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టే కదా మనకు విషయం తెలిసింది, లేదంటే కాల్ డైరెక్ట్ గా ఎండీకి వెళ్ళేది, అప్పుడు దొరికిపోయే వాళ్ళం. అది కరెక్టేలే. సరే సారీ, పని చూసుకో. ఏంటి కాల్ చేసావు? ఏంటి మేడం, గుర్తున్నామా? ఎలా ఉన్నారు? ఎందుకు కాల్ చేసావు చెప్పు. అదే, కొత్త ప్రాజెక్ట్ మీద చాలా వర్క్ చేస్తున్నారంట కదా, అది ఎంత వర్క్ చేసినా ప్రాజెక్ట్ మాత్రం మాకే వస్తది. మేం కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు నీకెవరు చెప్పారు? మీ ఆఫీస్ నుంచి ఒకడు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ చెప్పాడు. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, మీకు ఓకే అంటే. ఈ ప్రాజెక్ట్ గురించి సూర్య ఒక్కడికే చెప్పానే, తనెందుకు ఇలా చేశాడు? సూర్య మేడం కహా వెంట్ అభి ఓకే గయా సార్. ఓ, నువ్వు లోపలదా? ఒక్క నిమిషం, ఆడు రోకే గయ్యా అన్నాడు అంటే ఏంటి? ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది అని. ఎస్, ఇంతకీ ఏం చేసావురా? అంగపారు. హలో. హలో, నేను చెప్పింది చేస్తే నీకు ప్రాజెక్ట్ గురించి చెప్తా. ఎవరు నువ్వు? నేను ఎందుకు చేయాలి? చెప్పేది పూర్తిగాను, లాస్ట్లో ఉన్న మీ కంపెనీ పైకి రావాలంటే నేను చెప్పి నువ్వు చెయ్యాలి. నేనెవరైతే నీకెందుకు, అది అనవసరం. చెప్పింది చేస్తానంటే డీల్, లేదంటే నీ ఇష్టం. డీల్ ఓకే, ఏం చేయాలి? వినైతే ఓకే. ఓకే, డీల్ డీల్. అలా భయపెట్టేశాం, అడిగట్టుగానే భయపెట్టాడేమో. ఇక మేడం ఆఫీస్ నుంచి అవుట్, మనం హ్యాపీగా ఉండొచ్చు. సూర్య పార్టీ రా. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు మాత్రం సింక్లో ఉంటావు, వెళ్దాం పద. పార్టీ పెట్టింది డాన్స్ చేయడానికి, నువ్వేంటి సైలెంట్ ఉండిపోయావు? ఎంజాయ్ చెయ్యి. ఒరే కొండ, మంచి మసాలా సాంగ్ కూడా పెట్టు పెట్టు పెట్టు. చెయ్యి, చెయ్యి దా, దమ్మేసుకో తందా. రే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నువ్వు సూపరే. అర్రే, నీ బుగ్గలు బలే మెయింటైన్ చేస్తున్నావే అమ్మాయిలాగా. ఓ సారీ, నువ్వు అమ్మాయివే కదా, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఒక నిమిషం, సిగరెట్ స్మోక్. నాకు
నీకు ఏ ఏటో అమ్మాయిలో సిగ్గుపడిపోతున్నావు. ఓ మళ్ళీ దాల్లో కాలేశాను. నువ్వు అమ్మాయివే కదా, అడ్జస్ట్ చేసుకో. సిగరెట్ యాడ్ ఉంది. చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. ఏ బ్రో, ఏమే నేను పడిపోతానని పట్టుకెళ్తే నువ్వేటి నాకంటే ముందే వచ్చేసావు ఊరికాయనల్లి. సూర్య. ఏంటి సూర్య అని ఒకటే లాగు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆ చూస్తాను. ఏ బ్రో, సూపర్ హీరోలా ఉన్నావే. ఇక్కడా నువ్వే, ఇక్కడ నువ్వే. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడు. ఆ చూస్తాను నాగేటి. కళ్ళు ఈవిడనా, ఈవిడ ఆ దేవుడి నా మీద పగబట్టాడు అనుకుంటా. ఆవిడనా, మరి ఇంకెవరు? మళ్ళీ చూస్తా. అంత కోపంగా ఉందేంటి బ్రో? అయ్యో అంత కోపంగా చూస్తుందేంటి? చచ్చిపోయిన పో. సరే స్టార్ట్ చేద్దా. ఒకటి మేడం, ఒక్క నిమిషం మేడం, చిన్న సిగ్నల్ మేడం. వీడు నాన్ సింగ్ లో ఉన్నాడు వీడు. సూర్య, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చావు? ఏ ప్రాజెక్ట్ మేడం? కోపం తెప్పించకు. నిన్ను నమ్మి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు? మేడం అది ప్రాజెక్టు డీటెయిల్స్ నేను. నిన్ను గుడ్డిగా నమ్మాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మేడం మేడం మేడం, మేడంకి తెలియదు అనుకుంటారా? జరిగింది ఏదో జరిగిపోయింది. మేడంకి వెళ్ళి నిజం చెప్పేసి. సార్ మేడం వచ్చారు. సార్ నువ్వు వెళ్ళు, మేము వస్తాను. ఓకే సార్. రే సూర్య, మా జీవితాలు మొత్తం నీదయ్యారా? నా జీవితం నా చేతుల్లో లేదు. ఆవిడకి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే మధ్యలో మీరు ఒకళ్ళ ఉండే. వెళ్ళేసొస్తానండు. మేడం రావచ్చా? నో, నాకు చాలా వర్క్ ఉంది. మేడం ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. చెప్పాను కదా చాలా వర్క్ ఉందని, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేడం ఇదంతా నేను ఎవరి కోసం చేశాను అనుకుంటున్నారు? మీకోసం చేశాను, మన కంపెనీ కోసం చేశాను. ఏంటి కంపెనీ కోసమా? కంపెనీ కోసం ఎవరైనా వెళ్ళి డీటెయిల్స్ ఇస్తారా? ఆడు కాల్ చేసి డీటెయిల్స్ ఇచ్చారన్నాడు కానీ డీటెయిల్స్ తెలిసిపోయాను లేదుగా. తేడా ఏంటో? ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. పక్క కంపెనీ వాళ్ళు మనం ఎప్పుడు పడిపోతామా అని వెయిట్ చేస్తారని చెప్పారు. అందుకని కాల్ చేసి పాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ కాకుండా. నమ్మొచ్చా? కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. హలో, ఓకే థ్యాంక్ యూ. ఓకే సూర్య, నువ్వు చెప్పింది నిజమే కానీ. కానీ లేదు గిని లేదు మేడం, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు సారీ చెప్పడాలు, కాలు పట్టుకోవడం లాంటివి చేయకండి. నాకు ఇలాంటివి నచ్చు, బాయ్. సూర్య, అమ్మ తినమ్మ, రాత్రి ముద్దెట్టుకున్నాం, దాని గురించి అడుగుద్దాము, చచ్చిపోతాం. చెప్పండి మేడం. మరి నేను రాత్రి చేసిన దానికి ఏమంటావు? రాత్రి నేనేం చేయలేదు మేడం. అబ్బచ్చా, ఏం చేయలేదా? అర్థమైంది మేడం, అంటే కొంచెం ఎక్కువ తాగేశాను, నా తప్పే. ఐ కెన్ అండర్స్టాండ్, ఐఎమ్ సారీ. కానీ నాకంటే ఎక్కువ అప్పుడు పేదలు తాగేసింది మేడం. దాన్ని తీసుకొస్తాను ఉండండి. సూర్య, దాన్ని తీసుకొస్తాను మేడం. సూర్య, కాస్ట్లీ మందు వెయిట్ చేయండి. అయ్యి బాబాయ్, కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమైందిరా? లోపల మేడం పిలిచిందే. అది జరిగింది. సూర్య, ఇవన్నీ చూస్తుంటే మేడం నీకు పడిపోయిందేమో అని డౌట్గా ఉందిరా. నేను హ్యాపీగా నీకు ఇష్టం లేదు కదా? అది కాదురా, నైట్ నువ్వు ముద్దు పెట్టినా ఏమనలేదు. మన ఎండిని పంపించడానికి నాన్న ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయి దొరికిపోతానే ఉన్నాం. అయినా ఏమనలేదంటే. హలో, నాకున్నావు చాలు, నువ్వు కొత్త పెట్టకు, మూసుకుని పని చూసుకో. అది కాదురా, పిల్లలాగూ అబద్ధం ఆడావు కదా, అది నిజమయ్యేలా ఉందని నా డౌట్ రా. ఏంటి పిల్ల అబద్ధమా?
ఎవరు చెప్పారు? అది చెప్పింది దానిపల్లి గురించి. నువ్వు పని చూసుకో. ఏంట్రా మీకు అందరికి స్పెషల్గా చెప్పాలా? కూర్చోండి. ఒక నాశనం అయిపోతున్నాడంటే పనులు ఆపేసి మరి కూర్చొని చూస్తారు ఈ ప్రపంచం అంతా. యదవసంత యదవకోల. నిజమేరా? నిజమేంటి? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. నేను దొరికిపోతే నువ్వు కూడా నాతో పాటు సర్దుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో. అది నిజమే అనుకో. రే కొత్త ప్రాజెక్ట్ ఈ రోజే అనౌన్స్మెంట్ అనుకుంటా? గాడిది గుడ్డు, మేడం అలా నాకు ఇచ్చేసింది. ఇంకేంటి అనౌన్స్మెంట్? తొక్క మందే ప్రాజెక్ట్. సో గైస్, ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ అరుణ్ హ్యాండిల్ చేస్తాడు. థ్యాంక్ యూ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. మీరు పెట్టిన డెడ్లైన్స్లో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. షూర్. ఏమైందే ఆ కొత్త టీఎల్ కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు? అదే కొత్త ప్రాజెక్ట్ ఉంది కదా, వేరే కంపెనీకి అమ్మేశాడు. మనం తిడతారెందుకు చంపేయకుండా? ఎందుకు మేడం తెలుసా? ఏమోరా, మేడం అయితే ఇంకా రాలేదు, వచ్చాక ఎలాగైనా తెలిసిపోతుంది. మేడం నేను చెప్తాలే కానీ మేడం వచ్చేలేపు ఆ నజ్జనికి ఇక్కడి నుంచి పంపించండి. ఓ హాయ్ సూర్య, సారీ, థ్యాంక్ యూ. ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పేది ఉందా? ఉంది మేడం. ఏంటది? అదే న్యూ ప్రాజెక్ట్. అరుణ్ చూసుకుంటున్నాడు కదా? చూసుకోలేదు, అమ్ముకున్నాడు. ఎంతకి? మనం ఎంతగా అనుకున్నామో అంతకి. నైస్. మీరేం చెప్పారు? అదే జరిగింది మేడం. మేడం ఈరోజు పార్టీ. ఓకే. ఈరోజు నైట్ అయితే ఫుల్ హంగామా. ఓకే అని చెప్పాను, ఈరోజు ఓకే అని చెప్పానా? ఈరోజు కాకపోతే రేపు పెట్టుకుందాం. ఓకే డన్. అమ్మయ్యా మేడం, ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది మేడం. అబ్బో ఫోన్ లిఫ్ట్ చేయండి సూర్య, ఎందుకు కట్ చేస్తున్నారు? అబ్బే మా బామే, నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, పర్లేదు. అన్నిసార్లు కాల్ చేస్తున్నారు సూర్య. తప్పదా? తప్పదు. చెప్పు. నీకు గుడ్ న్యూస్. అది నాకై ఉండదు, నువ్వు చెప్పు. కోడల పిల్ల ఉంది కదా, ఆ పక్కన ఉంది. ఆ ఉంది. ఆ పిల్ల ఫోన్ చేసి నిన్ను రేపు కలవమంది. ఇప్పుడే కాల్ చేసిందా? ఇప్పుడు కాల్ చేసి నిన్ను కలవమంది రోయ్. సూర్య ఏంట్రా బయటకు వచ్చున్నావు? రే సూర్య, ఏమైంది? చాలా పెద్ద తప్పు చేశానే. ఏమైందిరా? మనం ఒక తప్పు చేస్తాం తెలిసినా కూడా చేస్తాం అంటే మనం కూడా తప్పుగానే మిగిలిపోతాం అని అర్థమైంది. ఇంతకీ ఏమైందో చెప్పు. బామ్మ
నీకొచ్చింది రాంగ్ కాల్ అనుకుంటా, ఒకసారి చెక్ చేయవా. రాంగ్ కాల్ ఏం కాదురా, కోడలి పిల్లే నాకు బాగా గుర్తు, నీకు ఫోటోలో చూపించాను కదా ఆ పిల్లేరా. ఒక్క నిమిషం, నువ్వు పంపిన ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అందులో ఎవరని చెప్పావు? ఇప్పుడు నీకెందుకు వచ్చిందిరా డౌట్? ముందు చెప్పు బామ్మ. అదేరా, నీకు ఫోటోలో పంపించిన దాంట్లో ఎడం పక్కన ఉంది చూడు ఆ పిల్లే. కొంచెం బాగా చూసి చెప్పవా. బాగా చూసే చెప్తున్నాను, ఎడం పక్కన ఉన్న పిల్లే. సరే ఉంటాను. అంటే బామ్మ చెప్పింది లెఫ్ట్ సైడ్ అమ్మాయి గురించి, నేను చూసింది రైట్ సైడ్ అమ్మాయిని. ఆఫీసులకేమో ఎండి నా వైఫ్ అని ఫిక్స్ చేస్తాను, నేను చూడాల్సిందేమో ఎండి చెల్లిని. ఏంటో నా కర్మ. ఇప్పుడు ఎండికి విషయం తెలిస్తే. అది జరిగింది. రే, ఇంతకీ నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా లేక నా నాట పట్టిస్తున్నావా? ఫస్ట్ లో నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఇదంతా కల కాదు నిజమని చెప్పి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేం లేదు, మేడం దగ్గర తప్పొప్పుకొని కాల్ పట్టుకోవడమే, లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చాడమే. మరి ఎండికి మీ ఇల్లు కూడా తెలుసు కదరా. అలా అయితే అదేమో నాకు ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నమాట, సో ఉన్న ఒక ఆప్షన్ని జాగ్రత్తగా వాడుకోవడమే. ఇప్పుడు ఎండి చెల్లి నీ కాబోయ్ వైఫ్, తను ఫోన్ చేసి రమ్మందంటే సో సో మరి ఇంకా భయం ఎందుకురా? పెళ్ళి ఎలాగో ఆ అమ్మాయికి నువ్వు ఓకే కదా, మన ఎండికి మనం చేసిన వేషాలు ఎలాగో తెలీదు, మరి భయం ఎందుకు? లేదే, ఆల్రెడీ చాలా తప్పులు చేస్తాను, ఇంకోసారి తప్పు చేసి ఆమెను పెళ్లి చేసుకోలేను, ఎలాగో తెలియాల్సిందే కదా. మరి బామ్మ గురించి ఆలోచించావా? ఇప్పుడు ఆ అమ్మాయికి నిజం చెప్పక మా అక్కని ఇంత మోసం చేశావా అని ఆ అమ్మాయి వెళ్ళిపోతే? నా కర్మ ఇంత అనుకుని వదిలేస్తాను, ఇక బామ్మ అంటావా ఏదో ఒకటి చెప్తాను తనే అర్థం చేసుకుంటుంది. అది కాదురా. ప్లీజే వదిలేసే, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను చూసుకొని, మీరు ఎవరు ఇబ్బంది పడ్డం నాకు అసలు ఇష్టం లేదు, ఉంటాను వదిలేసే. మే కమిన్ మేడం. యా సూర్య, సిట్. హాయ్ మేడం. అది మీకు అమ్మ నాన్న చెల్లి, చెల్లి అంటే గుర్తొచ్చింది, మీ సిస్టరు? మా సిస్టరే, చెప్పండి. అదే మీ సిస్టర్ అంటున్నాను. సూర్య. అదే మేడం, మీ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది కదూ, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం చెప్పి మీ సిస్టర్కి ముందే మ్యారేజ్ చేశారు కదా, మీ సిస్టర్ త్యాగమూర్తి మేడం. అసలు ఏం మాట్లాడుతున్నావు సూర్య? అవును, ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, పోనీ మీరే చెప్పండి. సారీ, మీరు ఎందుకు చెప్తారు? నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, బాయ్ మేడం, వెళ్ళొస్తానే. ఓకే. కానీ మేడం, సిస్టర్ మరి తనకింకా అవ్వలేదు, ఈ మధ్య ఒక సంబంధం ఓకే అయింది. మరి తన కాబోయేవాణ్ణి మీరు చూసారా? ఇంకా లేదు. అమ్మయ్యా సగం బతికిపోయా. ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ తన కాబోయేవాడు తన మోసం చేస్తే కాళ్ళు విరిచి స్టేషన్లో కూర్చోబెడతా. అమ్మా కాళిక మాతలే కనమాట, కరెక్ట్, ఏసేలు అంతే, ఏసి కాళ్ళు చేతులు పొయ్యిలో పెట్టేయాలి, కాళిక మాత కూడా అంతే, నా రెండు కాళ్ళు పోయినట్టు. వాట్? అదే, ఒకవేళ చేసిన తప్పు తను ఒప్పుకుంటే? తప్పు చేయడం ఎందుకు, ఒప్పుకోవడం ఎందుకు? కరెక్ట్, ఎందుకు ఒప్పుకోవాలి, ఏసేలు అంతే. బాయ్ మేడం, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ మేడం. మరి ఇంకొకటి చెప్తున్నాను, డోంట్ టేక్ డెసిషన్స్ ఇన్ హార్ష్ మ్యానర్, ప్లీజ్ ట్రై టు డిలీట్ ఇన్ స్మూత్ వే. ఓకే, వస్తాను మేడం, అప్పుడప్పుడు కొంచెం నవ్వుతుండండి ఎలాంటి వాటికి. ఏంటి నానా సూర్య, ఒక్కడ పోయి కూర్చుని ఆలోచిస్తున్నావు, భోజనానికి కూడా రాలేదు? ఆకలిగా లేదు బామ్మ. కొంచెం పాలు తీసుకొచ్చిస్తాను. పర్లేదు బామ్మ, నువ్వు కూర్చునుండు. ఏంట్రా ఎప్పుడు ఇలా చూడలేదు, ఏమైంది? బామ్మ మీ రోజులో తప్పు చేస్తే ఏం చేసేవారే? ఏంట్రా ఏంటి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చెప్పు బామ్మ. మా రోజుల్లో తప్పైతే చేసేవాళ్ళు కాదు, ఒకవేళ తప్పు చేసినా మోసం చేసినా ఆ దేవుడే చూసుకుంటాడని వదిలేసేవాళ్ళు, ఆయనే శిక్షిస్తాడని. నిజమా? అదే ఇప్పుడైతే కోర్టులని కేసులని లాయర్లని ఇలాంటివన్నీ ఉన్నాయి, అప్పుడైతే దేవుడే కోర్టు దేవుడే లాయర్ అన్నింటికీ.
ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు? సూర్య, ఏం చేసావు నీకు అసలు అర్థమవుతుందా? మేడం, నేనేం చేశాను మేడం? ఏం చేసావా ఆఫీస్లో అందరికి ఏం చెప్పి తిరుగుతున్నావు? లేదు, అది లేదు మేడం. వీళ్ళకి నేను నీ స్వార్థం కోసం పక్కన జీవితాలతో ఆడుకుంటావా? లేదు మేడం, సారీ మేడం. సారీ చెప్తే అయిపోతుందా సూర్య? నువ్వు నేను 3 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నామా? నువ్వేం చేసినా నేనేమన్నా? అది మేడం, నేను వీళ్ళకి అలా చెప్పలేదు మేడం. మీకు నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను అంతే. వాట్? నిన్ను నమ్మాను చూడు. ఏంట్రా ఏయ్, ఏసేస్తా ఏసేస్తా? ఏంట్రా నువ్వు? ఏంట్రా ఏసేస్తా? ఒరేయ్ సూర్య, ఏరా అయ్య బాబాయ్, ఇదంతా కళ. ఫస్ట్ టైం కలవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్తున్నా. ఆ దేవుడే కాపాడాలి నన్ను. ఏంటో బలిచ్చే ముందు పూజ చేస్తున్నట్టుంది. క్షేమంగా అయితే వెళ్తాను, లాభంగా వస్తాను లేదో తెలీదు. లాభంగా వస్తా అంటున్నాను. బ్లెస్ మీ బామ్మ. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆ ప్రాప్తి రస్తు. ఓకే. ఈ బామ్మ సెంటిమెంట్ ఒకటి, నేను చేసేది తెలిస్తే బొట్టు కాదు మెట్టికేసి కొడుతుంది. అయిపోయి ఈవినండి ఇక్కడ జంపి. సూర్య పిలిచిందండి, ఏదో మేనేజ్ చేయాలి. మేడం మీరేంటి ఇక్కడ? ఓ సారీ, నేను రాంగ్ అడ్రస్కి వచ్చుంటాను, వస్తాను. సూర్య ఆగు, కూర్చో. అయిపోయి కూర్చోమంటుందండి. ఏం తీసుకుంటావు? కాఫీ, కూల్ డ్రింక్స్? వాటర్ తీసుకుంటాను మేడం. మేడం మీరేంటి ఇక్కడ? ఈ కెఫే నీదా? కాదు. మరి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? అంటే ఒక్కళ్ళే వచ్చారేంటా అని. అయితే అంటే? సూర్య నేను చెప్పేది పూర్తిగా విను, ఎటు పారిపోకు. అంటే? ఐ లవ్ యూ సూర్య. జోక్స్ ఇది ఏప్రిల్ కూడా కాదు మేడం. సరే నేను ఫూల్ అయ్యాను, ఒప్పుకుంటాను. సూర్య నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదేంట్రా బాబు, చెల్లితో మాట్లాడుతున్నావు, తక్క పెళ్లి చేసుకోమంటుంది. లేదు మేడం, మీ చెల్లి ఫీల్ అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మా చెల్లి ఎందుకు ఫీల్ అవుతుంది? అయినా తనకి ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది. మేడం మీరు మీ చెల్లి కాబోయే హస్బెండ్ని చూడలేదు కదూ? లేదు, డైరెక్ట్గా చూద్దాం అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ చూస్తారు. అవునా? ఎప్పుడు, ఎక్కడ? అది నేను. హాయ్. ఇదే మా చెల్లి, చెప్పు సూర్య. ఇది కళ నిజమా? నాకు అర్థమైంది మేడం, ఇది కళే, ఇది ఖచ్చితంగా కళే. సూర్య లే, రే సూర్య, కళకంద చాలా లేరా బాబు? రే సూర్య, మేడం ఇది ఖచ్చితంగా కళే, నిజమయ్యే ఛాన్సే లేదు. కావాలంటే చూడండి, నేను కళ్ళు మూసుకుంటాను, కళ్ళు తెరుతాను, మొత్తం అంతా మాయం చూడండి. మా అమ్మ నీకు దన్న పెడతానని లేపే. ఫస్ట్ టైం కళ చాలా భయంకరంగా ఉంది, ఇంకెప్పుడు కళ్ళకన్ను, ప్రామిస్. ఓకే, నేను కళ్ళు తెరుతున్నాను, మొత్తం అంతా మటాష్ అయిపోలే.
తెరుతున్నానా? ఏంటి 1 2 3. నాకు తెలిసింది కళ అని చెప్పి. అమ్మో చాలా భయం వేస్తుంది, వెళ్ళి పోదాం. క్యూట్ ఫెలో, కళ్ళ బిల్లు కట్టరా, అర్థమైందా? వెళ్ళు. ఒక్క నిమిషం, కళ అయితే ఇంట్లో ఉండాలి లేకపోతే ఆఫీస్లో ఉండాలి, నీతోనేంటి? సరే వెళ్ళు. ఏదో అట్లా వెళ్ళండి. మళ్ళీ కళ్ళకి వచ్చారు, నిజమే అంటావా? ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. బాయ్ బావా. సరే సరే వెళ్ళు. బావా, నేను చెప్పేది పూర్తిగా విను, ఇది కళ కాదు. ఐ లవ్ యూ బావా. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బావా. నువ్వు గుర్తురాని రోజంటూ లేదు, రోజు గుర్తొచ్చేవాడివి. నేను హైదరాబాద్కి ఒక ఆఫీస్ పని మీద వచ్చాను. ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో నిన్ను ఫస్ట్ టైం చూశాను. తర్వాత నీ డీటెయిల్స్ కనుక్కొని నువ్వు నా బావ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పుడే నేను నీకు మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. అందుకే నీతోటి పెళ్లి చూపులు ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో పెళ్లి చూపులకి రాకుండా బామ్మకి, ఆఫీస్ వాళ్ళకి, అందరికీ అబద్ధం చెప్పావు. అసలు అలా అబద్ధం ఎందుకు చెప్పావో తెలుసుకోవడానికే నేను ఆఫీస్కి ఎండీగా వచ్చాను. అప్పుడు కూడా నేను నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో నన్ను ఎలాగైనా ఆఫీస్ నుంచి బయటికి పంపించేస్తే నువ్వు చెప్పిన అబద్ధం ఎవరికి తెలియకుండా ఉంటుందని, నువ్వు నీ ఫ్రెండ్స్ చేసిన పనులు నాకెంతో నచ్చాయి. ఇవన్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు చేసిన చేష్టలన్నీ నాకు ముందే తెలుసు, అందుకే నేనేమనలేదు. నీతో ఉన్న ప్రతి క్షణాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను బావా. కానీ నిన్ను నువ్వు మర్చిపోయి నన్ను ఎలా అయినా ఆఫీస్ నుంచి బయటికి పంపించేయాలని హద్దులు దాటి నీ ప్రయత్నం చూసేసరికి భయమేసింది. అందుకే బామ్మకి కాల్ చేసి పెళ్ళి నాకు ఓకే, కలవాలి అని చెప్పాను. ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పుడు మా అమ్మ చేసిన తప్పు నాకు పెద్దయ్యాక అర్థమైంది. ఆస్తి కోసం మా అమ్మ నిన్ను పంపించేసింది, నువ్వు పారిపోలేదు అని అర్థం చేసుకున్నాను. పోన్లే, ఆ దేవుడి దేవల మనం కలిశాం. నిన్ను వెతకని చోటంటూ లేదు బావా, ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ చివరికి ఫెయిల్ అయ్యాను. రాబావా, వచ్చి మా అమ్మని అడిగి నన్ను పెళ్లి చేసుకో. ఇదండి నా కథ. చూసిన మీకే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటే మా నా పరిస్థితి ఏంటో చెప్పండి. చిన్నప్పుడే ఆస్తి కోసం మా అత్తమ్మ నన్ను అనాథాశ్రమంలో వదిలేసింది. అలాంటిది ఇప్పుడు పిల్లల్ని ఆస్తినేమంటే ఇస్తుందా? ఎక్కువ ఆలోచించకండి, చచ్చనే వద్దు. అదండి థ్యాంక్ యూ, ఇంత ఓపికతో నాకు కట్ చూసినందుకు. మళ్ళీ వస్తాను, ఇంకా బాగా నవ్విస్తాను. బాయ్ అండి.